విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే బొచ్చ నరసయ్య ఎమ్మెల్సీ సురేష్ బాబులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరును వారు పరిశీలించారు సంక్షేమ పథకాలు అందని వారికి గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపి జ్ఞానదీపిక ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారి ఆలోచన ఈ గడప గడప ప్రభుత్వం కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పురిటిపెంట సచివాలయాన్ని సందర్శిస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చాము ఆ ఎన్ని కూడా సక్రమంగా అమలవుతున్నాయా లేదా ఆ ఇంటికి అందిందా లేదా అని చెప్పి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే వాళ్ళు మాకు అన్నీ జగన్ అంది ఇచ్చారు జగన్ వల్లనే మేమేమో మా కుటుంబాలు బాగుపడ్డాయి జగన్ వల్లనే మాకు ఇల్లు వచ్చింది అనేది వాళ్ళ మనసులోంచి వచ్చిన మాట ఇది ఎందుకంటే స్వయంగా మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చెప్తుంటే మాకు కూడా ఆనందం వేస్తుంది నిజంగా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాను కానీ ఇంత ఆత్మసంతృప్తి ఇప్పుడు కూడా మాకు కలగలే ఎందుకంటే ప్రతి పేదవాడికి ఇల్లు పట్టా ఇస్తున్నాము ఇల్లు ఇస్తున్నాం ఈరోజు చదువుకోవడానికేమో అమ్మోడు డబ్బులు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇంకా వాళ్ళకేమో చేయూతిస్తున్నాము ఏదైనా వాళ్ళకేమో సొంతంగా వ్యాపారం చేసుకోవడానికేమో 1800 రూపాయలు జగన్ అందిస్తున్నారు ఆ రోజు డాక్టరా మైలకి ఇచ్చిన రుణమాఫీ చేస్తాం ఈరోజు చేదోడు ఏదైతే ఈ కుటుంబిషన్ కానీ విద్యావాళ్ళకి అందరికీ కూడా చేదోడు ఇస్తున్నాం ఆ డబ్బుల వల్ల ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఈరోజు నిలదొక్కుతున్నారు అలాగే ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు మేము చెప్పాము ఇంటింటి ఫలాలు ఇస్తా ఉన్నాం ఈరోజు నియోజకవర్గం సంబంధించి ఆల్రెడీ కొన్ని గ్రామాలకేమో ఇంటింటి ఫలాలు వేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో సుమారు 90 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే కార్యక్రమం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు